ఇక్కడికి రావడం, నేను ముందు రావడం జరిగింది. తెలంగాణలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి వారి హృదయంలో నిలిచిపోయి ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కూడా ఉండాలని కోరుకుంటున్నారు. కాబట్టి అందరం కలిసి ఐక్యంగా ఉండి ఈ పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. జగన్ గారు సీఎం అయిన తర్వాత అక్కడ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి చిన్న స్థాయికి వెళ్లి పెద్ద స్థాయి వరకు అందరినీ ఆదరించి అనేక కార్యక్రమాలు పేదలకు చేరే విధంగా చేస్తున్నాడు. అలాంటి కార్యక్రమాలే తెలంగాణ ప్రజలకు కూడా కావాలని, అలాంటి నాయకుడు సీఎం ఇక్కడ కూడా రావాలని కోరుకుంటున్నాము. కాబట్టి తెలంగాణలో ఉన్న ప్రతి కార్యకర్త మళ్ళీ పార్టీకి పోరాటం తీసుకురావాలని ఆశిస్తున్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల కోసం పుట్టిన పార్టీ. అలాంటి పార్టీ తెలంగాణలో కూడా రైతులు కోరుకుంటున్నారు కాబట్టి పోరాటం కోసం అందరం కూడా కృషి చేస్తాం. అలాగే జగన్ గారు అక్కడ ఒక కార్యక్రమాన్ని పేదల కోసం, ఆడపిల్లల కోసం, మంజు రేట్ కానీ ఇట్లాంటి అనేక కార్యక్రమాలు చేపట్టిండు. అవన్నీ కూడా పేదలకు చేరుతున్నాయి. అలాంటి కార్యక్రమాలు కూడా తెలంగాణలో మళ్ళీ రాజంగా రాజ్యం రావాలని కోరుకుంటున్నాం. అందరం కలిసి కూడా మొత్తము కార్యకర్తలు అందరం కలిసి కూడా అన్ని జిల్లాలలో ఇలాగే అందరం కలిసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీధిన ప్రతి కాలనీలో జెండా ఎగరేస్తామని 2024లో ఖచ్చితంగా అసెంబ్లీ ఎలక్షన్స్ లో అన్నగారు ఆదేశిస్తే పూర్వం వస్తుందని ఆశిస్తున్నాం. జై జగన్, జై వైఎస్ఆర్. నమస్కారం. మాది ఎల్లుగడ్డ నియోజకవర్గం. వైఎస్ఆర్ సిపి కన్నా ముందు రాజశేఖర రెడ్డి గారు ప్రత్యక్ష తెలుగులో విడుదల తీసుకున్న వ్యక్తి, వ్యక్తిగా ఒక శక్తిగా పనిచేసిన మనిషి. అలాంటి మహనీయులు అయినా వాళ్ళ ఆశలకు ఆశయానికి విరుద్ధమైన మన వైఎస్ జగన్ అన్న గారు పెట్టిన పార్టీ వైఎస్ఆర్
అదేవిధంగా మనిషి వర్గాలు మన తెలంగాణలో వస్తే ఉద్దేశంతో ఇక్కడ కావడం జరిగింది. పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఇక్కడ తెలంగాణ కూడా స్థాపించబడింది, కానీ పూర్వవర్గం కోసం ఇక్కడ కావడం జరిగింది. పూర్వవర్గం తీసుకురావడం ఆశతో కార్యకర్తలకు ఉత్సాహం ఇవ్వాలని ఆశతో జగనన్న గారు ఇక్కడ కూడా పార్టీని పూర్వవర్గం తీసుకురావడం ఆశతో ఇక్కడ కావడం జరిగింది. మహిళలు, ముస్లింలు, మైనారిటీలు, యువకులు, రైతులు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట ఉన్నారు. కాబట్టి మళ్ళీ తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెప్పలకు రావాలని ఆశతో ఆకాంక్షిస్తున్నాము. జై జగన్, జై వైఎస్ఆర్. గట్టు శ్రీకాంత్ రెడ్డి గారు, నేను నగరం జిల్లా ప్రధాన కార్యదర్శి, జిల్లా ప్రధాన కార్యదర్శి మామిడి రామచందర్. జై వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్, జయ జగన్, జయ జగన్. తెలంగాణ బిడ్డలమైన మేము, తెలంగాణ బిడ్డలమైన మేము, సీఎం జగనన్న గారు ఆదేశిస్తే, సీఎం జగనన్న గారు ఆదేశిస్తే పార్టీకి పూర్తిగా నిబద్ధమై కార్యకర్తలమైన మేము, పార్టీకి సైనికుల్లా పనిచేసి ప్రతి ఒక్కరిని కలుపుకొని అందరం కలిసి పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తామని మనస్ఫూర్తిగా పార్టీకి పనిచేస్తామని ప్రమాణం చేస్తున్నాం. జై జగన్, జై జగన్, జై వైఎస్ఆర్, జై వైఎస్ఆర్, జై జగన్, 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 జై జగన్. అదే అంటే గతంలోనే ఇక్కడ పార్టీని వద్దని చెప్పారు కదా, ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పారు కదా, మీరు ఎన్నికల్లో పోటీ చేయాలి అంటే మీకు పైనుంచి ఆదేశాలు ఏమి లేవు, పైనుండి ఎటువంటి ఆదేశాలు మాకు లేవు. మేము ఒక సామాన్య కార్యకర్తగా మేము పైనుంచి ఇలాంటి ఆదేశాలు లేనప్పుడు మీరు తెలంగాణ చేయాలనుకుంటున్నారు, ఆదేశాలు రానప్పుడు మీరు ఎందుకు ఇట్లా చేయాలనుకుంటారు? సామాన్య కార్యకర్తగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో కార్యకర్తలంతా స్తబ్దుగా ఉండిపోయారు. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో పార్టీ పూర్వవేదం తీసుకోవాలి, దాన్ని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరిగింది.